అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ నగరంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో లోకల్ ఉత్తర నియోజకవర్గ కార్పొరేటర్లు వార్డు నాయకులు ఆధ్వర్యంలో విశాఖ నగరంలోనే అతిపెద్ద విజయ విఘ్నేశ్వరుడి మట్టి విగ్రహము స్థాపించి వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఈ మండపానికి వచ్చి విఘ్నేశ్వరుని స్వామికి పూజా కార్యక్రమం చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ నగరాల నుంచే పరిపాలన కొనసాగించడానికి, విజయదశమి నుంచి రావటానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సందర్భంగా రాబోయే రోజుల్లో విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఏమన్నా విఘ్నాలు ఉన్నా అన్నీ తొలగిపోయి త్వరలో ఆ కార్యక్రమం విజయవంతంగా జరిగే విధంగా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేకంగా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. మరీ ముఖ్యంగా విశాఖ నగర ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేయటం జరిగింది. మాకైతే క్లారిటీ క్లియర్గా ఉందమ్మా. ఆ విధంగా మాట్లాడే వాళ్ళకి క్లారిటీ లేకపోవచ్చు. మేము గత 3.5 సంవత్సరం నుంచి చెప్తున్నాం, కాకపోతే అప్పట్లో 3 రాజధానులు అని చెప్పడం జరిగింది. దానికి న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల ఆగిపోవటం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు విశాఖ నగరానికి పాలన కొనసాగిస్తారని 6 నెలల కిందట జరిగిన గ్లోబల్ ఇండస్ట్రియల్ సమిట్లో కూడా చెప్పడం జరిగింది. వివిధ సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ సందర్భంగా అధికారులతో కమిటీ చేసి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పింది. దానిలో భాగమే కొత్తగా ఏదో ఎలక్షన్ల ముందు ఇదేదో స్టంట్ లాగా చేయాలని ఉద్దేశం లేదు. తప్పకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరమైన విశాఖ నగరంలో రాజధాని పెట్టి పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుంచి పాలన సాగించాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని ఆచరణ పెట్టే కార్యక్రమం మాత్రమే ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణ చేసే వాళ్ళు ముందు అడగాలి. 10 సంవత్సరాలు కంబైన్డ్ క్యాపిటల్ ఉండి ఎందుకు ఆ రోజు రాష్ట్రాన్ని హైదరాబాద్ రూల్ పెట్టొచ్చి రాష్ట్రాన్ని ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత ఎవరిదో ఆ ప్రతిపక్ష నాయకులను అడగడం. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు కంబైన్డ్ స్టేట్గా ఉంటే రాజధానిగా ఉన్న హక్కులను వదులుకొని రావటం జరిగింది. దానికి మనం గత 4.5 సంవత్సరం నుంచి మనకుండే ఆర్థిక నిధుల సౌకర్యాలను బట్టి మనం అన్ని విధాల అభివృద్ధి చెందిన విశాఖ నగరాల్లో రాజధానిగా చేసుకుంటే ఆర్థిక పరంగా పెద్ద ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చని మేము 4 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా అభివృద్ధికి భరోసా కల్పించినట్టు ఉంటుందని కూడా దాంట్లో భాగంగానే ఇప్పుడు రాజధాని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తారని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి విశాఖ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడ రాజధాని పెట్టుకుంటే అన్ని అభివృద్ధి, దక్షిణ భారతదేశంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి చెందిన నగరం విశాఖ. దక్షిణ భారతదేశం విశాఖ నగరం, అక్కడ మనం ప్రత్యేకంగా రాజధాని కోసం అంటూ వేరే డెవలప్మెంట్ యాక్టివిటీ ఒక సిటీ క్రియేట్ చేసే పని లేదు. ఏదైతే వాళ్ళు అమరావతిలో ఒక రాజధాని నిర్మాణం చేయడం కోసం
ఆలోచన చేశారు. అట్లాంటి ఆలోచన మనకి అన్ని విధాల అభివృద్ధి జరిగింది కాబట్టి మనకుండే ఆర్థిక వనరులు తీసుకుని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కార్యాలయము సెక్రటరీయేటు ఇవన్నీ ఎక్కడెక్కడ నిర్మాణం చేసుకోవాలో లేదా ఇప్పుడున్న కార్యాలయాల్లో కొంతమేరకు ఇక్కడ కార్యాలయాలు మార్చుకొని ఇక్కడ నుంచి నడిపే కార్యక్రమం చేస్తే మళ్ళా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ షిఫ్ట్ అయ్యేదానికి అన్ని వసతులు సమకూర్చుకున్నాకనే షిఫ్ట్ అయ్యే విధంగా చేస్తాము. అదేవిధంగా ఉద్యోగులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా అయితే ఇక్కడ తరలించడానికి ఆలోచన చేస్తున్నాము, ఉద్యోగులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే తరలింపు కార్యక్రమం జరుగుతుందని చెప్పి కేంద్రం గ్రోత్ హబ్ సెంటర్గా విశాఖను పరిగణిస్తుంది, అలాగే మెట్రో రాబోతుంది. 100% మనం విశాఖను పరిపాలనా రాజధానిగా తీసుకొస్తున్నామన్నాకనే గత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏ విధంగా G20 సమ్మిట్ అప్పుడు కానీ గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ కానీ ఏ విధంగా విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడానికి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అవి చూసినాకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్ విశాఖ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం, ఆ నగరాన్ని ఇంకా దేశంలో కల్లా అత్యున్నత నగరంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళు సెలెక్ట్ చేసిన 4 నగరాల్లో విశాఖ నగరం కూడా ఉంది అంటే అది ఎంత అభివృద్ధికి దోహదపడుతుందో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఎన్నో అభివృద్ధి జరిగిన నగరాలు ఉన్నాయి, బెంగళూరు, చెన్నై ఇన్ని ఉన్నాయి. అయినా సరే ఈ నగరాన్ని ఫ్యూచర్లో ఒక మహానగరంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే తప్పకుండా ఇది పరిపాలనా రాజధానిగా ఉండటానికి అనువైనదని వాళ్ళు కూడా భావించబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు 340 కోట్లు స్కామ్ చేసి ఈరోజు ధర్నాలు గవర్నమెంట్ ప్రపంచం అన్ని దేశాల్లో ధర్నాలు చేస్తున్నామని దెబ్బతిని పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నాలు కానీ ఇవి కానీ జరుగుతున్నాయా? ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ అనుకూలమైన మనుషుల చేత ర్యాలీలు ధర్నాలు స్టేజ్ మేనేజర్ షోలు చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన గ్లోబల్ లీడర్గా భావించుకొని ఆయన సింపతి ప్రపంచ దేశాల్లోనే ఇంత గొప్పగా ఆయన గురించి ఆయన చరిత్ర ఉంది, అందువల్ల ఆయనకి ఇంత అన్యాయం జరిగిందని భూతత్వంలో చూపించుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఆయన 300 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అల్పంగా దొరికిపోయి జైలుకు పోరాయారు. అది మనం నిర్ణయించాలి, కోర్టు నిర్ణయం, కోర్టు నిర్ణయం ప్రకారం మనం పోవాల్సింది. కోర్టు ఒక దోషిగా నిర్ధారించినాక అది ఎవరైనా సరే శిక్ష తప్పదు, దాంట్లో భాగంగానే ఆయన జైలుకు పోవడం. వాళ్ళ మీద ఎటువంటి కుట్రలు చేసే కార్యక్రమం మనం చేయటం లేదు, ఎటువంటి కార్యక్రమాలు మనం చేయటం. కోర్టు నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి. రాబోయే రోజుల్లో కూడా కోర్టుపై మాకు అపారమైన నమ్మకం ఉంటుంది. తప్పకుండా రాష్ట్రానికి అందరికీ న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే విధంగా మిగతాయి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంటే కాదు, అమరావతి భూ స్కామ్ ఉంది, ఫైబర్ నెట్ స్కామ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 1 బై 1 అన్నీ వస్తాయి. వాటి మీద కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మన అందరం కూడా కట్టుబడి ఉండాలి, వాళ్ళు కూడా కట్టుబడి ఉంటారని ఆశ. సార్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటనటువంటి నైరాశ్యంలో ఉన్నారు, పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా ఉందనేది వారి మాటల్లోనే కనపడుతున్నారు. ఎవరైనా మీతో టచ్లో ఉన్నారా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ కావాలంటే? ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవడం కూడా ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలో తెలియక నాయకత్వం లోపంతో వాళ్ళు బాధపడి ఎంతో ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇంకో పార్టీ నాయకుడిని తీసుకొచ్చి మా పార్టీని నువ్వే నడిపించాలి అని అప్పచెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అవన్నీ ఇప్పుడు మార్చుకోవడం సమయం కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ దైవ నిర్ణయం ప్రకారం ఎట్లా జరగాలని అట్లా ప్రజలందరి ఆశీస్సులతో ఆ దేవుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ప్రజలకి మేలు జరగాలి అని మనకైతే అవసరం లేదు. కానీ ఏమి తెలియట్లేదమ్మా, మనకు కూడా ఏమి తెలియదు. వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు పెట్టినప్పుడైతే ముందస్తు ఎన్నికలకు పోతారు అనే దాంతో ఒక భావనతోటి దేశమంతా కూడా ఆలోచన చేసే విధంగా చేశారు. బట్ ఇవాళ రేపులో తేలుతుంది అనుకుంటా అది. వాళ్ళు మధ్యస్థం ఎన్నికలు పోయినా మనం రెడీ, షెడ్యూల్ ఎలక్షన్స్ పోయినా మనం రెడీ. ఎప్పుడు వచ్చినా మనమేం పొత్తుల కోసం చూసేవాళ్ళం కాదు, ఒంటరిగానే పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి నిలబడతాయని చెప్పి మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ముందస్తు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. వాళ్ళ పార్టీల్లో టఫ్గా ఉంటుంది,
వాళ్ళ అంతర్గత పోరాటం ఎక్కువ ఉంది. మాకేమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళకి సీట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తే జనసేనలో అంతర్యుద్ధాలు దొరుకుతాయి. కానీ మా దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఎటువంటి దీనికైనా సిద్ధంగానే ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే మేమందరం నడుచుకుంటాం. దేన్ని కంటెస్ట్ చేయమంటే దాన్ని కంటెస్ట్ చేస్తాం. రాజ్యసభ బొమ్మ ఉంటే రాజ్యసభ బొమ్మ ఉంటాం. దేనికి బొమ్మ ఉంటే దీనికి